ఇవాళ టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ దాకా చూడండి మనకు అందరు చెప్తారు ఏంటిది అసలు ఈ మాస్ అనేది ఏం లేదు అంతా ఎనర్జీ అని సో ఆ టాపిక్ మీద ఇవాళ డిస్కస్ చేద్దాం ఇది మా సార్ నాకు చెప్పాడు సేమ్ అదే ఫీల్ వచ్చేటట్టుగా నేను ట్రై చేస్తాను ఓకే ఫర్ సపోజ్ మనం ఏదైనా కాపర్ బ్లాక్ తీసుకుందాం ఒక బ్లాక్ తీసుకుందాం కాపర్ది కాపర్దో గోల్డ్ అల్యూమినియంది ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్లాక్ అనుకుంటే ఈ బ్లాక్లో మొత్తం కాపర్ అనుకుందాం ప్యూర్ కాపర్ ఐటమ్స్ ఉంటాయి అన్నీ లోపల మొత్తం ఎలాంటి వాయిడ్ లేదు అనుకుందాం ఓకే నో వాయిడ్ ఫర్ సపోజ్ ఇక నో వైడ్ ఎలాంటి ఖాళీ లేదు కాపర్ బ్లాక్ని పట్టుకుంటే మనకి కాపర్ బ్లాక్ లాగానే అనిపిస్తుంది ఇలా అంటే మనం ఫీల్ అవుతున్నాం ఆ సర్ఫేస్ని ఆ యొక్క దాని యొక్క మాస్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేం కనబడుతుంది ఇక్కడ ఎలాంటి గ్యాప్ లేదు మొత్తం ప్యూర్ సర్ఫేస్ ప్యూర్ కాపర్ ఉంది అని అనుకుందాం మనం ఇది ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చాలా చి నేను చిన్నగా అవుతున్నా కాపర్ బ్లాక్ అంతే పెట్టి నేను చిన్నగా అవుతున్నా ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉన్నా ఇంకా చిన్నగైనా ఓకే ఇప్పుడు ఈ బ్లాక్ని చూసుకుంటే బ్లాక్ అనేది ఈ సర్ఫేస్లో ఒక సర్ఫేస్ బౌండరీ కాదు ఇవన్నీ ఆటమ్స్తో కలిగి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఇది సర్ఫేస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎత్తితోటి ఆ బ్లాక్ని గుద్దినవు గుద్దినప్పుడు ఏమే అనిపిస్తుంది ఇక్కడ ఒక సర్ఫేస్ని నువ్వు టచ్ అవుతున్నట్టు నువ్వు ఫీల్ అవుతావు కానీ యాక్చువల్గా చూస్తే ఇంకా దీన్ని డీప్గా అజ్యూమ్ చేస్తే ఇప్పుడు క్లోజ్గా చూద్దాం క్లోజ్గా చూస్తే అందులో ఉండే ఆటమ్స్ అనేటివి ఒక సటెన్ బాండ్లెన్ తోటి ఒక సటెన్ బాండ్లెన్ దూరంలో ఉంటాయి ఎందుకు ఉంటాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం సర్టెన్ బాండ్లైన్ తోటి ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం ఇంకా చిన్న ఇంకా చిన్న అయితే ఏం చేయొచ్చు మనం ఈ స్పేస్ నుంచి వెళ్ళిపోవచ్చు ఈజీగా అంటే మనం ఫస్ట్ నోవాయిడ్ అనుకున్నాం కానీ నైంటీ పర్సెంట్ వాయిడ్ ఉంటుంది ఇప్పుడు ఒక నైంటీ పర్సెంటే అనుకుందాం ఓకే నైంటీ పర్సెంట్ అనుకుందాం నెక్స్ట్ నేను ఇంకా చిన్నగైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆటం అనుకుంటే ఇంకా చిన్నగైనా ఓకే ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ మనం బౌండరీని ఇమాజిన్ చేసుకుంటున్నాం బట్ యాక్చువల్గా ఇలా ఇక్కడ బౌండరీ అలాంటిది ఏమీ ఉండదు జస్ట్ ఈ బౌండరీ కూడా ఈ ఆటమ్స్ తోటే సరౌండ్ అయి ఉంటుంది ఆటమ్సే ఆ బౌండరీ అంతే ఓకే మనం ఇక్కడ చూస్తే ఇంకా చిన్నైనా ఇంకా అయినప్పుడు చూస్తే ఇక్కడ ఆటమ్ ఉంది అంటే ఆటం లోపల ఏముంటాయి మనకు తెలుసు ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఓకే అంటే దీనిలోపటి కూడా ఇంకా చాలా స్పేస్ ఉంటుంది మనం వెళ్ళిపోవడానికి అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఓకే అంటే స్మాలెస్ట్ పాట్ మనం ఏమనుకుంటున్నాం ఎలక్ట్రాన్ అనుకుంటున్నాం ఇక్కడ ప్రోటాన్ న్యూట్రాన్ అనుకుంటున్నాం అంటే నైంటీ నైన్ పర్సెంట్ అక్కడ ఏం లేదు అంటే అక్కడ మొత్తం ఖాళీ ఇంకా ఈ వన్ పర్సెంట్ కూడా మనం ఉంది అని అనుకుంటున్నాం కానీ యాక్చువల్గా చూస్తే ఇదేంది ఆటం అనుకుంటే ఇవి ఎలక్ట్రాన్స్ అనుకుందాం కానీ ఎలక్ట్రాన్స్ అనేటివి యాక్చువల్గా ఎనర్జీ అసలు మాస్ అనేది ఏం లేదు ఇక్కడ మనం బయట చూస్తున్నాం కానీ మాస్ అనుకుంటున్నాం కానీ మాస్ అనేది ఏమీ లేదు ఇది కూడా ఒక చార్జ్ ఇది ఒకటి నెగిటివ్ ఎనర్జీ అంతే ఈ మధ్యలో ఉండే న్యూట్రాన్ ప్రోటాన్స్ ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీ అంతే సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మాస్ అనేది ఏం లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు ఇది అర్థమైంది కదా ఎలా అంటే ఒక ఫస్ట్ మనం ఒక మ్యాటర్ని కన్సిస్ట్ చేసుకుంటే అందులో మాలిక్యూల్స్ ఉంటాయి ఆ మాలిక్యూల్స్ కూడా ఆటమ్స్ ఉంటాయి ఆటమ్స్ కూడా సర్టిన్ బాండ్ లెన్త్ తోటి గ్యాప్లో 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 ఉంటాయి అంటే అందులో కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు ఈజీగా ఇంకా ఆటం ఒక ఆటంలోకి వెళ్తే ఆటంలో కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి కూడా మాస్ కాదు అదొక ఎనర్జీ ఓకే ఇప్పుడు ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాస్ ఈ మాస్ని నేను ఫీల్ అవుతున్నా ఎలా ఫీల్ అవుతున్నా అంటే ఇక్కడ డెప్త్గా లోపల మైక్రోస్కోపిక్తో చూస్తే ఇక్కడ ఎలాంటి కాంటాక్ట్ అనేది ఉండదు ఈ నా మొబైల్ ఫోన్కి నా చేతికి ఎలా అంటే చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ ఫోన్ సర్ఫేస్ అనుకున్నాం ఇది నా చేతి సర్ఫేస్ ఇక్కడ ఉండే ఆటమ్స్ ఇక్కడ ఉండే ఆటమ్స్ ఉంటాయి మనకి ఈ సర్ఫేస్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ మన సర్ఫేస్ మీద ఉన్న అంటే మొబైల్ సర్ఫేస్ మీద ఉండే ఆటమ్స్ యొక్క ఎలక్ట్రాన్స్ మన బాడీ మన చేతి మీద ఉండే సర్ఫేస్ యొక్క ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఏమైతే ఈ నెగిటివ్ రెండు నెగిటివ్ చార్జ్ అనేది రిపెల్ చేస్తుంది ఆ రిపెల్లింగ్ ఎనర్జీ మన మాస్ లాగా ఫీల్ అవుతున్నాం బట్ యాక్చువల్గా అక్కడ మాస్ అనేది ఏమీ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఓకే ఇంకా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సో ఒక మ్యాటర్ మనం చూస్తున్నాం ఒక కళ్ళతోటి అక్కడ చూ మనం మన చుట్టూ ఉన్న ప్రతీదీ ఎనర్జీ అక్కడ మాస్ అనేది ఏమీ లేదు జస్ట్ ఫస్ట్ మనం ఒకటి డిస్కస్ చేసాం కదా ఈ బాండ్లైన్ తోటి సర్టన్ బాండ్లైన్ తోటి ఎందుకు ఆటమ్స్ ఉంటాయి ఎందుకు దగ్గరకు రావు ఎందుకు దూరం పోవు అంటే ఇక్కడ డామినేషన్ అనేది ఒకటి మెయిన్గా పనిచేస్తుంది ఏం డామినేషన్ అంటే ఇప్పుడు ఈ రెండు ఆటమ్స్ కన్సిడర్ చేసుకుంటే ఈ రెండు ఆటమ్స్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఆటమ్ బాగా దగ్గరకు వస్తే ఈ రెండు సర్ఫే ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ యొక్క నెగిటివ్ ఎనర్జీ బాగా డామినేట్ చేసి రిపెల్ అవుతాయి కానీ ఇంకొంచెం దూరం పోయినాయి అనుకో ఇందులో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ అట్రాక్ట్ చేస్తుంది డామినేషన్ అనేది ఒక ఈ రిపెల్ ఈ రిపెల్లింగ్ అట్రాక్షన్ అనేది ఒక సట్టే లెంత్లో ఈక్వల్గా ఉంటుంది ఈక్వల్గా అంటే ఏమన్నట్టు ఒక ఈక్వల్ ఇబ్రింగ్ పొజిషన్కి వస్తాయి దాన్నే మన బాండ్ లెంత్ అందు ఓకే ఇది యాక్చువల్గా